ఎలక్షన్ అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే టీఆర్ఎస్ బ్రహ్మాండమైన పార్టీ, అలాగే సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ బ్రహ్మాండమైన పార్టీ. సో పార్టీల పరంగా ఇద్దరు మంచివాళ్ళు, కానీ మనకి ఏరియా వైజ్కి వచ్చేసరికి మనకి మన ఏరియాలో మనకి ఎవరు బాగా పనిచేస్తారు, మనం నాకు ఈ పని చేసి పెట్టానా అని వెళితే ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే ఓటీ. పార్టీ నేను చెప్పను, కానీ పార్టీలు రెండు మంచి పార్టీలు, కానీ మనకి ఏరియాలోకి వచ్చేసరికి మన అభ్యర్థి మనకి వర్క్ చేసే వ్యక్తి అయి ఉండాలి. సో అటువంటి మంచి అభ్యర్థిని ఎన్నుకొని ఓటేయండి, ఇది నా మెయిన్ సందేశం. అలాగే అప్పుడప్పుడు మీరు అంటుంటారు మాదాపూర్ జగదీశ్వర్ గౌడ్ గారు, జగదీశ్వర్ గౌడ్ గారు కూడా చాలాసార్లు నువ్వు చెప్పగానే నేను విన్నాను, చాలాసార్లు కూడా కలుద్దాం అనుకున్నాను. చాలా మంచివాడు, మంచి పేరుంది ఆయనకి. ఎవరు వెళ్ళినా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు, బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా మంచివాడు అని విన్నాను బయట నువ్వు చెప్పటం కదా, బయట కూడా నేను విన్నాను మాదాపూర్లో. డెఫినెట్గా జగదీశ్వర్ గౌడ్ అని కూడా మంచి మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగదీశ్వర గౌడ్ అన్న చాలా థ్యాంక్స్, ఈ ఎలక్షన్లో మీరు మంచి సక్సెస్ సాధించాలి. ఇద్దరు కదా, వాళ్ళ వైఫ్ కూడా నిలిచింది సార్. వాళ్ళ వైఫ్ ప్లస్ ఇద్దరు ఒకటే టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్లో అంటే ప్రజలు ఏం చేస్తుందో తెలియదు, అనుకున్నాము టీఆర్ఎస్ మాధవపూర్ నుంచి నిలిచినట్టు ఒక్కరు వెళ్ళినా కూడా ఎత్తుకొస్తారు సార్. చిన్న అంటే మీకు ఫోన్ చేస్తే కూడా ఎత్తనే కాదు, ఒక్కరు ఒకరు చేసినా కూడా ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది మంచిగా. డెఫినెట్గా నిజాయితీ అంటే ఎట్లా అంటే డెఫినెట్గా నువ్వు నేనని కాదు, పెద్ద గొప్ప అని కాదు, ఒక్కరు వెళ్ళినా చిన్న పూర్వ వెళ్ళినా కూడా మంచి మాట్లాడుతూ మంచి రిసీవ్ ఇస్తుంటారు, మంచిగా హెల్ప్ చేస్తారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి కూడా మన ప్రీతమ్ నాయకుడు కేసీఆర్ గారు కూడా మంచి వరాలజలు కురిపించారు. అలాగే ఈ ఎలక్షన్లో ప్రజలు కూడా మంచి వరాలు ఆయనకు కురిపిస్తారు డెఫినెట్గా. పైగా జగదీశ్వర్ గౌడ్ అన్న మన టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మంచి వ్యక్తి ఆయన. ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీని మంచి విజయాన్ని చేకూర్చాలని ప్రజలకి నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.